హిందూ నైన్ తెలుగు భక్తి ఛానల్ తెలుగు భక్తి ఛానల్ నమో వెంకటేశాయ వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించనః వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి ఆత్మయోని స్వయం ధ్యాతో వైఖానస్ సామగాయనః లక్ష్మీవల్లభారంభాం వికనో మునిమధ్యమాం అస్మదాచారి పర్యంతాం వందే గురుపరంపరాం నమో వికనసే గురవే నమః మన విశాఖపట్నంలో పాత పట్టణం అంటే పాత నగరంలో హంసర్వీధులు వేయించేసినటువంటి శ్రీదేవి భూదేవి సమేతస్య శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఒక దివ్యధామం చాలా వరకు కూడా ఈ రోజు వరకు కూడా చాలామందికి తెలియని ప్రదేశం ఇది. కానీ చాలా పురాతన దేవాలయం, సుమారుగా 1400 శతాబ్దంలో ఈ స్వామివారు ఇక్కడ వెలిసినట్టుగా గరుడాల వారి మీద ఉన్నటువంటి శాసనం ద్వారా తెలుస్తోంది. ఈ రోజు వరకు కూడా తెలియని భక్తులు చాలామంది ఉన్నారు. ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా తెలుసుకుని స్వామివారి ఒక్కసారి ఆయన ఆశీస్సులు పొందుతారని చెప్పి ఆశిస్తూ, ఆ దివ్యధామం ఎటువంటి ధామం అంటే సాలిగ్రామ శిల, అది స్వయంభువ ప్రతిష్ఠ చేసిన దేవాలయం అనేది ఇంతవరకు కూడా ఎవరికీ తెలియనిది. అందుచేత భక్త మహాశులందరూ కూడా ఈ ఛానల్ ద్వారా చూసిన ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకుని తరిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. నమో వెంకటేశాయ. శ్రీ ఎంబ్రహ్మనాథ స్వామి వారి దేవాలయం అంటే రామాంజులు వారు నెలకొన్నటువంటి దేవాలయం, అది ద్రావిడ ప్రబంధంలో ఎంబ్రహ్మన్నారంటే మనవారు అని చెప్పేసి దాని యొక్క అర్థం. పూర్వం సుమారుగా 4 తరాల వారు మద్రాసు నుంచి వచ్చిన శ్రీ వైష్ణవులు ఈ స్వామి యొక్క దేవాలయానికి ధర్మకర్తలుగా సేవలు అందిస్తూ ఉన్నారు ఈ రోజుకి కూడా. తర్వాత వారు చేయలేని పరిస్థితుల్లో దేవాదయ ధర్మాదేశాలకు అప్పచెప్పిన తర్వాత వారు కూడా స్వామివారికి జరగవలసిన విధి విధానంగా కార్యక్రమాలు కూడా చాలా సంపూర్ణంగా జరుగుతున్నాయి. ఈ యొక్క దేవాలయం సుమారుగా 1499 సంవత్సరంలో శ్రీ గరుడాళ్ళ వారు అంటే మనకి వెనక వైపున కనిపిస్తున్నారు స్వామివారు, ఆ స్వామివారి యొక్క ఎడంకాల మీద అంటే తొడ మీద శాసనం ఉంది. సుమారుగా 1499 సంవత్సరంలో వెలిసినట్టుగా అంటే అప్పుడు ఆ దేవాలయం అప్పటికే ఉంది. అంటే స్వామివారిని అక్కడ దానికి ఏంటంటే దేవాలయానికి బహుకరణ చేస్తున్నారు. ఆ రోజు నుంచి పరంపరంగా కొంతమంది అర్చకులు చేసుకుని వస్తున్నారు. మేము అనుకోకుండా భగవంతుడి యొక్క ఆజ్ఞతోటి దగ్గర దగ్గరగా సుమారుగా 5 సంవత్సరాల క్రితం ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా స్వామివారి యొక్క కార్యక్రమాల్లో తరిస్తూ మా జీవనం ఆ స్వామివారి ఆశీస్సులతోనే జరుగుతోంది. అలాగే స్వామివారికి విశేషమైనటువంటి ప్రతి శుక్రవారం కూడా అంటే శ్రీ మహావిష్ణువు మోహిని అవతారం ఎత్తిన సందర్భంలో దీనికి అంటే పురాణ కథ చాలా ఉంది కాబట్టి నేను క్లుప్తంగా దీన్ని ముగించాలనుకుంటున్నాను. మోహిని అవతారం ఎత్తారు కాబట్టి ప్రతి శుక్రవారం కూడా స్వామివారికి విశేషంగా పంచామృత అభిషేకం జరుగుతూ ఉంటుంది స్వామివారికి. అలాగే శనివారం రోజు కూడా విశేషంగా భక్తులు వచ్చి ఆరాధన చేసుకుని స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా మన ఈ స్వామివారి యొక్క ఈ సంవత్సరం అంటే తెలుగు సంవత్సరం ఉగాది దగ్గర నుంచి ఫాల్గుణ మాసం, ఈ ఫాల్గుణ మాసం వరకు కూడా జరిగే కార్యక్రమాల్లో ఉగాది రోజున చైత్రమాసంలో వచ్చే ఉగాది ఆ రోజున స్వామివారిని మన కళ్యాణ మండపంలో స్వామివారిని వేయించేసి చేసిన తర్వాత ఆ రోజుని స్వామివారికి అర్చన విశేషంగా అర్చన చేసుకున్న తర్వాత తదుపరి పంచాంగ శ్రవణం జరుగుతూ ఉంటుంది. తిథివార నక్షత్రాలతో స్వామివారికి పంచాంగ శ్రవణం జరిగిన తర్వాత వైశాఖ మాసం వచ్చేసరికల్లా స్వామివారిది ఆరుద్ర నక్షత్రం అంటే శ్రీ ఎంబ్రహ్మన్నార స్వామివారు ఎవరైతే ఉన్నారో రామానుజుల వారు, ఆ రామానుజుల వారిది తిరునక్షత్రం. ఆరుద్ర నక్షత్రం ఎప్పుడైతే వస్తుందో వైశాఖ మాసంలో ఆ రోజున స్వామివారికి పంచామృత అభిషేకము చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. తదుపరి మాసం జ్యేష్ఠమాసంలో వచ్చేసరికల్లా జ్యేష్ఠ పౌర్ణమి స్వామివారికి చాలా అత్యంతమైనటువంటి ప్రీతైన రోజు పౌర్ణమి రోజు. ఆ రోజున స్వామివారికి ఉత్సవమూర్తులకి మూల విరాటికి కూడా స్వామివారికి అభిషేకం. మన ఈ సన్నిధిలోనే స్వామివారితో పాటు లక్ష్మీతాయారుల వారికి ఉపాలయం, రామానుజుల వారు ఉపాలయం, ఆ ఉపాలయంలోనే శ్రీ జగన్నాథ స్వామి వారు కూడా పూర్వం నుంచి కూడా ఆ స్వామివారు దాంట్లోనే ఉన్నారు కాబట్టి ఆ జ్యేష్ఠ మాసంలో ఆ జగన్నాథ స్వామికి జ్యేష్ఠాభిషేకం జరుగుతుంది పౌర్ణమి రోజున. తదుపరి అయిన తర్వాత అక్కడి నుంచి 15 రోజుల తర్వాత ఆషాఢ శుద్ధ పాడ్యం రోజున జగన్నాథ స్వామి వారి యొక్క ఉత్సవాలు 10 రోజులు కూడా మన టర్నచౌరిలో జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత శ్రవణ మాసంలో స్వామివారి యొక్క ఉపాలయంలో శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క అమ్మవారికి ప్రతి శుక్రవారం కూడా పంచామృత అభిషేకంతో పాటు సాయంత్రం పూట గ్రామ ప్రజలు భక్తులు అందరూ కూడా వచ్చి సామూహికంగా
కుంకుమార్చన జరుగుతూ ఉంటుంది. సుమారుగా ఒక 500-600 మంది వరకు వచ్చి అంటే ఏర్పాట్లన్నీ కూడా దేవాదాయ శాఖ వారు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కుంకుమ దగ్గర నుంచి అన్నీ కూడా భక్తులు వచ్చి అలా కూర్చుంటే చాలు, తగమన్నీ కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తూ ఉంటారు. కాబట్టి సామూహికంగా అమ్మవారికి కుంకుమార్చన జరుగుతూ ఉంటాయి 4 వారాలు కూడాను. తర్వాత ఆశ్వీజ మాసం అంటే విజయదశమి రోజున స్వామివారికి ఆస్థానం అంటే కళ్యాణ మండపంలో స్వామివారిని వేంచప్ చేసి ఆ స్వామివారిని మనకి ఆ రోజున వేంచేసిన తర్వాత సెమీ పూజ చేస్తాం అన్నమాట స్వామివారికి. సెమీ సెమీయతే పాపం సెమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. ఆ యొక్క సెమీ పూజ చేసిన తర్వాత ఆ స్వామివారికి విశేషమైన నివేదనలు, స్వామివారికి భక్తుల యొక్క ప్రసాద వితరణ జరుగుతుంది. కాబట్టి తర్వాత తదుపరి కార్తీక మాసం కృత్తికా నక్షత్రం రోజుని ఆ స్వామివారికి మనకి ఎలాగంటే ప్రతి వైష్ణవ దేవాలయంలో కూడా కార్తీక మాసం వచ్చేసరికల్లా ధ్వజస్తంభం దగ్గర ఆకాశ దీపాలు పెడుతూ ఉంటారు. కానీ ఈ దేవాలయం ఎంబ్రహ్మణార యొక్క దేవాలయ ప్రత్యేకత ఏంటంటే ఇది ద్రావిడ ప్రబంధం అంటే తమిళనాడు నుంచి ఆ యొక్క ఆ పరంపరంగా వస్తున్న ధర్మకర్తల హయాంలో జరుగుతున్నటువంటి ఆ కార్యక్రమం ఏంటంటే మనకి ఈ దేవానికి ఆచారం ఏంటంటే శిఖరదీపం తప్ప, అంటే శిఖరదీపం అంటే మన కార్తీక మాసంలో మామూలుగా వైష్ణవ దేవాలయంలో అన్నీ కూడా ఆకాశ దీపాలు పెడతారు. కానీ మన దేవాలయం ఆకాశ దీపాలు లేవు, కేవలం శిఖర దీపోత్సవం అంటారు. అంటే శిఖరం మీద స్వామివారికి లక్ష్మీతాయాలకి శిఖరం మీద మట్టి మండిక మీద నూనె పోసి అది వెలిగించిన తర్వాత విశేషం అర్చన చేసిన తర్వాత శిఖరం మీద పెడతామన్నమాట. అది 3 రోజులు 4 రోజులు దీపం అలా కంటిన్యూగా వెలుగుతూ ఉంటుంది. అది ప్రత్యేకత మన దేవాలయం. ఈ చుట్టుపక్కల దేవాలయంలో ఎక్కడా కూడా అటువంటి దేవాలయంలో ఈ దీపారాధన అనేది లేదు కార్యక్రమం. ఆ తర్వాత కార్తీక మాసంలోనే స్వామివారికి ఏకాదశి పర్వదినం చాలా అద్భుతమైనది. విశేషమైన భక్తులు ఎక్కడి నుంచో చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. తదుపరి తర్వాత ద్వాదశి క్షీరాద్వాదశి, ఆ రోజుని చాలా విశేషం. మనకి చుట్టుపక్కల ఎక్కడ కూడా జరగని విశేషం ఎలా జరుగుతుందంటే ఒక రోలులో బెల్లం తదుపరి తెల్ల నువ్వులు పాలు వేసి చెరుకులతో మదిస్తారన్నమాట. అంటే క్షీరసాగర మదనంలో ఎలా చేస్తారో అలాగే క్షీరమదనం చేస్తామన్నమాట. అది కూడా ఈ చుట్టుపక్కల గ్రామంలో సుమారుగా ఒక 500-600 మంది వరకు వచ్చి ఆ స్వామివారిని తరించి ఆ క్షీరం జల్లుకు వెళ్ళడం అనేది ఒక సాంప్రదాయం పూర్వం నుంచి కూడా. మార్గశిర మాసం వచ్చేసరికల్లా స్వామివారికి ధరుణ మాసోత్సవాలు తెల్లవారుజామున 4 గంటల నుంచి స్వామివారికి తిరుపై సేవాకాలంతో పాటు సుమారుగా ప్రతిరోజు కూడా ఇక్కడ ఒక 60 మంది వరకు ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా సంగీత కచేరీతో పాటు తిరుపావి సేవ ఏ రోజుకి ఆ రోజు తిరుపావి సేవాకాలం చేసుకుంటూ ఆ భక్తులు తరిస్తూ ఉన్నారు. అలాగే పుష్యమాసం వచ్చేసరికల్లా వైకుంఠ ఏకాదశి, మనకి ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి వైకుంఠ ఏకాదశి. ఆ వైకుంఠ ఏకాదశికి స్వామివారికి ఏంటంటే సప్త ద్వారాలు అంటే మనకి తిరుపతి వెళ్తున్నప్పుడు 7 కొండలు ఏదైతే ఎక్కి వెళ్తూ ఉంటామో ఒక్కొక్క కొండకి ఒక్కొక్క ద్వారం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ చాలా సుదూరమైన దూరం నుంచి వచ్చిన భక్తులందరూ కూడా తిరుపతి వెళ్తున్నామా అన్న ఒక ఆధ్యాత్మిక చింతన కలగడం కోసం అని చెప్పేసి సుమారుగా ఒక 8 సంవత్సరాల క్రితం మేము ఆలోచన చేసి దేవాదాయ శాఖ వారు మేము కూడా ఆలోచన చేసి ఆ కార్యక్రమం చేపట్టడం నిజంగా భక్తుల్లో చాలా ఆనందభారితంగా ఉన్న భక్తులు వాళ్ళు చాలా విశేషంగా ఆనందిస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకేతంటే ఈ టైంలో వైకుంఠ ఏకాదశిలో తిరుపతి మేము వెళ్ళలేకపోతున్నామండి, వెళ్ళినా మాకు చాలా ఇబ్బంది పడవలసిన ఏర్పడుతోంది, అటువంటి దివ్యధామం మా స్వామి మీ స్వామి సన్నిధిలో మాకు చూపిస్తున్నారు, చాలా ఆనందదాయకము, అలాగే మేము ప్రతీ కూడా పూర్వం నుంచి ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి పల్లెటూరు నుంచి ఒక గడ్డి అంటే మన వరి గుబ్బు అంటారు, ఇదివరకు పిచుకులు కట్టేవారు అవి, అటువంటి గది తీసుకొచ్చి మనకి ద్వారాలు 7 ద్వారాలకు కట్టిన తర్వాత ఒక్కొక్క ద్వారం దగ్గర కొబ్బరికాయ కొట్టుకొని 7 కొండలు ఎక్కుతున్నట్టుగానే వాళ్ళు అనుభూతి పొందుతూ చాలా ఆనందపడుతూ ఉంటారు చాలా దూరం నుంచి వచ్చి. ఆ తర్వాత అయిన తర్వాత భోగి రోజున, భోగి రోజున ఉదయంతో మాకు ధనుర్మాసం తిరుపతి సేవాకాలం ఆ రోజుతో ఆఖరవుతుంది. అదే రోజున గోదాదేవి రంగనాథ స్వామివారి యొక్క విశేష కళ్యాణం జరుగుతూ ఉంటుంది స్వామివారిది. తదుపరి మాసం మాఘమాసం వచ్చేసరికి భీష్మ ఏకాదశి, ఆ రోజున చాలా విశేషంగా వైకుంఠ ఏకాదశికి ఎలాగైతే భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటారో అలాగే భీష్మ ఏకాదశి రోజున కూడా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి. ఫాల్గుణ మాసం వచ్చేసరికల్లా స్వామివారికి చాలా విశేషమైన కారణం ఎంతేదంటే కొన్ని వందల అంటే 1499 సంవత్సరంలో ఎప్పుడైతే ప్రతిష్ట అంటే ఈ దేవాలయంలో ఎలాగ ఉంటుందంటే
తెలుగు మాసాల్లో మనకి ఇంగ్లీష్ మాసంతో సంబంధం ఉండదు. తెలుగు మాసం పాల్గొన శుద్ధ ఏకాదశి రోజున 1900 సంవత్సరాల క్రితం ఆ స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది లోపల మూలవరాటిని. దాని పరంపరంగా చూసుకుంటే ఈ రోజు వరకు కూడా ఆ సంవత్సరం అన్ని సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం వరకు కూడా పరంపరంగా స్వామివారికి కళ్యాణోత్సవం అంటే వార్షిక కళ్యాణోత్సవాలు. దశమి రోజున స్వామివారికేమో ధ్వజారోహణ, తదుపరి ఏకాదశి రోజున స్వామివారికి విశేషమైన కళ్యాణోత్సవము, తర్వాత స్వామివారికి అయిన తర్వాత కళ్యాణోత్సవం అయిన తర్వాత గరుడాళ్వారు స్వామివారిని ఊరేగించడం, గ్రామంలో ఊరేగింపు సేవ, తర్వాత అయిన తర్వాత శేషవాహనము, ఆ మరనాడు స్వామివారిని అనుమతి వాహనం అంటే స్వామివారికి ముఖ్యంగా మూడు వాహనాలు ఉన్నాయి, ఆ మూడు వాహనాలను కూడా తిరువేదోత్సవం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ నుంచి పూర్ణ మార్కెట్ నుంచి కనక మహర్షి గుడి దగ్గర నుంచి మళ్ళీ స్వామివారు ఏం చేస్తూ ఉంటారు. గత 3 సంవత్సరాల నుంచి కోవిడ్ వల్ల మన స్వామివారిని బయటకు వెళ్ళలేకపోయారు కాబట్టి ఈ సంవత్సరం వెళ్ళడానికి భగవంతుడు అనుగ్రహిస్తే ఆ స్వామివారి యొక్క ఆశస్సులు అందరూ తీసుకుంటారని చెప్పేసి అని. ఆ తర్వాత ముఖ్యంగా ఈ కార్యక్రమం ఇంత కార్యక్రమం చేసిన తర్వాత స్వామివారికి అన్నదానం అనేది చాలా విశేషంగా జరుగుతుంది. ఈ చుట్టుపక్కల ఎక్కడ దేవాలయం కూడా జరిగినట్టుగా సుమారుగా ఆ రోజుని మన కళ్యాణం అయిన తర్వాత స్వామివారి కళ్యాణం ఇంత ఎలాగ ఉంటుందంటే సుమారుగా 5,000 మంది వరకు వచ్చి అందరూ కూడా వచ్చి చక్కగా ప్రసాదాలు స్వీకరించి వెళ్తూ ఉంటారు, ఆనందపడుతూ ఉంటారు. తదుపరి మన కార్యక్రమాల్లో ముఖ్యంగా ప్రతి శనివారం కూడా భక్తుల యొక్క వాళ్ళ యొక్క అభీష్టం మేరకు గత 8-9 సంవత్సరాల క్రితం మొదలుపెట్టింది, 5-6 గురితో మొదలుపెట్టిన అన్నదానం ప్రతి శనివారం ఈరోజు విశేషంగా దగ్గర దగ్గరగా 100 మంది వరకు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. చాలా చక్కటి విశేషం అది. స్వామివారి యొక్క నారాయణ సేవ జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఎలాగ ఈ సంవత్సరం పొడుగునా జరిగే ప్రతి నెల కార్యక్రమాలు మీకు వివరంగా చెప్పినాను కనుక దయచేసి మీరందరూ కూడా భక్తులందరూ కూడా ఈ ఛానల్ ద్వారా చూసి స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకుంటారని చెప్పేసి ఆకాంక్షిస్తూ నమో వెంకటేశాయ. హిందూ 9 తెలుగు భక్తి ఛానల్.